الحمدللہ رب العالمین والصلاة والسلام على رحمة للعالمین محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين. ప్రియ దర్శకులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం అజాన్ సందేశం. మనలో అజాన్ పలుకులు వినని వారు ఎవరుంటారు చెప్పండి? ఆ విషయానికి వస్తే, విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు అన్ని పలుకుల కన్నా అధికంగా అజాన్ పలుకుల్నే వింటారు. అంతర్జాతీయ అధ్యయనం చెబుతున్న మాట విడుతో తెలుసా? ప్రతి క్షణం విశ్వవ్యాప్తంగా అజాన్ పలుకులు మారుమోగుతూనే ఉన్నాయన్నది. ఓ చోట ఫజర్ అజాన్ అవుతుంటే మరో చోట జుహర్ అజాన్, ఇంకో చోట అసర్ అజాన్, ఇలా జగతి మొత్తం అజాన్మయం. అల్లాహ్ సుబ్హానహు తాలా మహావివేకి. అజాన్ యొక్క పిలుపు ఇతర సముదాయపు పిలుపుల్లా కేవలం ఒక పిలుపుగా ఉండిపోకూడదని, ఒక హెచ్చరికలా ఉండిపోకూడదని అల్లాహ్ సుబ్హానహు తాలా అజాన్ అనేది ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేసేదిగా, అది ఒక ఆరాధనగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు తాలా దీని పలుకుల్ని నిర్దేశించాడు. ఇస్లాం ధర్మానికి మూల అంశాలు అనేవి మూడు: తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. ఈ యొక్క మౌలిక అంశాలు మూడు ఏవైతే ఉన్నాయో, విశ్వవ్యాప్తంగా మనకు అజాన్ రూపంలో రోజుకి 5 సార్లు వినబడతాయి. తన పేరు నేరెళ్ల రాజశేఖరం. ఇస్లాం స్వీకరించి తన పేరుని ఉమర్గా మార్చుకున్నాడు. అతను తన గురించి చెబుతున్న మాట ఏమిటంటే, నాకు కొందరు ముస్లిం సోదరులు యువకులు స్నేహితులుగా ఉండేవారు. యువకుల్లో ఉండే అన్ని లక్షణాలు వారిలో సైతం ఉండేవి. మేము సరదాగా సమయం గడుపుతూ ఉండేవాళ్ళం. అయితే అకస్మాత్తుగా అజాన్ వినగానే వారందరిలోనూ ఎక్కడ లేని యొక్క మార్పు వచ్చేసేది. వారు నన్ను ఒంటరిగా వదిలేసి మస్జిద్ వైపునకు వెళ్ళిపోయేవారు. ఒక వ్యక్తి రోజుకి 5 సార్లు నమాజు చదువుతాడు అంటే అది నాకు మింగుడు పడే విషయంగా అనిపించేది కాదు. అలాగే ఇంతసేపు ఇంత సరదాగా గడిపిన వీరు అకస్మాత్తుగా అజాన్ ఇవ్వగానే ఏదో ఒక శక్తి వీరిని కమాండ్ చేసినట్టు వీరు ప్రార్థనా మందిరానికి ఎందుకు తరలిపోతున్నారు? అసలు ఇస్లాంలో నమాజుకు ఇంత ప్రాధాన్యత ఉందా అన్న యొక్క ఆలోచన అనేది నాలో మొగ్గ తొడిగింది. మా ఇల్లు మసీద్కి దగ్గరలోనే ఉండేది. ఆ కారణంగా నేను తరచు అజాన్ వింటూ ఉండేవాడిని. ఎప్పుడైతే నేను అజాన్ వినేవాడినో నాలో ఒక అలజడి మొదలైంది. చివరికి అల్హమ్దులిల్లా ఉమర్ అనే ఈ సోదరుడు, నేరెళ్ల రాజశేఖరన్ ఈ సోదరుడు కువైట్కి వచ్చిన తర్వాత సకుటుంబ సపరివారి సమేతంగా అల్హమ్దులిల్లా ఇస్లాం గురించి తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు. ప్రేక్షక మహాశివుల, ఇంత మహత్పూర్వకమైన ఈ అజాన్ పలుకుల అర్థం ఎంతమందికి తెలుసు? ఈ పలుకులు అరబిలో ఉండడం చేత అనేక మంది ముస్లిమేతర సోదరులు అపోహకు గురయ్యారు. వారు అనుకునే యొక్క విషయం ఏంటంటే, వీరు ముస్లింలు అక్బర్ని ఆరాధిస్తారా, అక్బర్ని అల్లాహ్ సమానుడిగా వీరు కొలుస్తారా, వీరు అక్బర్నే అంతగా ఎందుకు స్తుతిస్తారు అని. నిజంగా అక్బర్ అంటే అక్బర్ రాజు కాదండి, అక్బర్ అంటే గొప్పవాడు అని, మహోన్నతుడని, ఘనాఘనుడు అని. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ మహోన్నతుడు ఘనాఘనుడని. ఈ యొక్క అవగాహన రాహిత్యానికే లోనైన యొక్క కబీర్ దాస్ కూడా చెప్పిన మాట ఏమిటి తెలుసా? కంకర్ పత్థర్ జోడ్కి మస్జిద్ నయీ బనాయి, తాచడి ముల్లా బాంగ్దే క్యా బహిరాహువా ఖుదాయి. అతను అన్ని మాట ఏమిటంటే, కంకర్ రాళ్ళు పేర్చి ఓ కొత్త మసీద్ నై నిర్మించారు, ఈ ముల్లా కేక పెడుతున్నాడు, ఏమిటి నౌజు బిల్లా, అల్లాహ్ ఏమన్నా చెవిటివాడయ్యాడా? నిజంగా ముస్లింలు అజాన్ రూపంలో అల్లాను పిలుస్తారన్న అపోహ కారణంగానే ఇలా చెప్పడం జరిగింది. నిజంగా అజాన్ ద్వారా ప్రజల్ని అల్లాహ్ ఆరాధన వైపుకు పిలవడం జరుగుతుంది, కానీ అల్లాహ్ను పిలవడం జరగదు. అజాన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఓ చిన్న విరామం తర్వాత. ప్రియ దర్శకులారా, మరొక మారు గైడెన్స్ టు అల్లాహ్ అన్న కార్యక్రమంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అల్లాహు అక్బర్ అని ఒక్క పూట అజాన్లో మనం 6 సార్లు వింటాం. ఈ యొక్క పిలుపు ఏదైతే ఉందో, పూర్వ సంధ్య వేళ
ప్రపంచ మానవాళికి మొత్తానికి ఇది వినిపించబడుతుంది. ఆ సమయం ఎలాంటిదంటే, సూర్యుని ఆరాధించాలనుకున్న వారు దాని నిమిత్తం వారు తయారవుతూ ఉంటారు, విగ్రహాన్ని కొలవాలనుకున్న వారు ఆ నిమిత్తం వారు తయారవుతూ ఉంటారు, అలాగే పదార్థ పుజారులు వారి స్వయం ప్రయోజనాల కోసం ప్రయాణికులు అనేవి వారు వేసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక నిజమైన ముస్లిం అల్లాహ్ను, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ఆరాధించడానికి మసీద్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఆ సమయంలో అజాన్ సమస్త మానవాళికి ఇచ్చే ఒక సందేశం ఏమిటి తెలుసా? ఓ ప్రజలారా, అల్లాహ్ మాత్రమే మహోన్నతుడు. మీరు పూజిస్తున్న ఈ సూర్య చంద్ర నక్షత్రాలు దైవాలు కావు. మీరు పూజిస్తున్న యొక్క ఈ విగ్రహ ప్రతిమలు దైవాలు కావు. మీరు అనుకుంటున్న యొక్క మీ స్వయం ప్రయోజనాలు కానీ మీ కోరికలు కానీ దైవాలు కావు. నిశ్చయంగా దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన అల్లాహ్ మాత్రమే. ఆయనే మనిషికి కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదిస్తాడు. ఆయనే ఆది, ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం, ఆయన తర్వాత ఏదీ ఉండబోదు. ఆయనే బాహ్యం, ఆయనకు మించింది ఏది లేదు. ఆయనే నిగూఢం, ఆయన తప్ప మరేది లేదు. సకల లోకాలకు కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించే సర్వలోక సామ్రాజ్యాధిపతి అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు. తాను తలచిన వారి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరుకుతాడు. తాను తలచిన వారికి కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు. తాను తలచిన వారిని అధం పాతాళానికి తొక్కివేస్తాడు. ఈ సందేశం ప్రతి ఒక్క పూర్వ సంధ్యా సమయంలో ప్రపంచ మానవాళికి ఇవ్వబడుతుంది. దీని తర్వాత మనం వినే యొక్క పిలుపు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. సృష్టిలో మనకు కనబడే యొక్క చరాచరాలన్నీ, మనకు కనబడిన యొక్క సృష్టి రాసులన్నీ కూడా ఇదే సాక్ష్యమిస్తున్నాయి. సృష్టికి కర్త ఒక్కడే, ఆయన అల్లాహ్ మాత్రమే. ఆయన యొక్క ఆదేశాలకి లోబడి అవి జీవిస్తున్నాయి. అంటే అవన్నీ ఆ విధంగా ముస్లిములు కాబట్టి వారి మధ్య ఎటువంటి ఘర్షణ మనకు కనబడదు. అయితే మనిషి ఈ యథార్థాన్ని విస్మరించాడు గనుక అతను అలజడులకు, మారణ హోమాలకు కారకుడవుతున్నాడు. అదే అతను నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను విశ్వసించి ఆయన ఆదేశాలనుసారం జీవితం అతను గడిపినట్లయితే అతని జీవితంలో ఎదురవుతున్న ఈ యొక్క అలజడులు, ఈ యొక్క అశాంతి ఏదైతే ఉందో అది తొలగి అతనికి ఇహపరంగా సాఫల్యము, పరపరంగా అనేది అది మోక్షము లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం వినే పిలుపు అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్త. అల్లాహ్ నిజ ఆరాధ్యుడని తెలుసుకున్న తర్వాత ఆయన అభీష్టమేది, ఆయనకు ఇష్టమేది, ఇష్టం కానిది ఏది అన్న యొక్క ప్రశ్న తలెత్తుంది. దానికి సమాధానమే ఈ పిలుపు. అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి సమాధానంగానే 124,000 మంది ప్రవక్తని ప్రభవింపజేశారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రభవానంతరం ఇక ప్రళయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శానికి కట్టుబడి మనం ఆరాధనని చేసినప్పుడే అవి అంగీకృత అవుతాయి. అలాగే ఈ పిలుపు తర్వాత మనకు వినబడేది హయ్యా అలస్సలా హయ్యా అలల్ ఫలా, అంటే నమాజు వైపునకు రండి, సాఫల్యం వైపునకు రండి. అంటే మనిషి కేవలం నోటితో అల్లాహ్ను విశ్వసించానని సరిపోదు, అతను క్రియా జీవితంలో కూడా దాన్ని పాటించాలి. దానికి తొలి యొక్క రూపమే నమాజ్. అలాగే సాఫల్యం అనేది సంపదను కూడబెట్టడంలో లేదు, సాఫల్యం అనేది సంతానాన్ని పెంచుకోవడంలో లేదు, సాఫల్యం అనేది అల్లాహ్ నామ స్మరణలోనే ఉంది అని ఈ అజాన్ మనకు సందేశం ఇస్తుంది. అలాగే అజాన్ తౌహీద్ పలుకులతో ప్రారంభమైన అజాన్ తౌహీద్ పలుకులతోనే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న తౌహీద్ పలుకులను ముగిస్తుంది. అజాన్ ప్రతిరోజు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, రోజుకు 5 సార్లు ఇస్లాం సందేశాన్ని మీరు బాహటంగా ప్రపంచానికి చేరవేయాల్సి ఉంది అని. దీనికి ఎవరు ఎంతగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా అజాన్ మాత్రం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. సత్యార్థి గల గుండె లేక దప్పికను తీరుస్తూనే ఉంటుంది. ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Oh, no.